వెబ్దునియ వీక్షకులకు శుభోదయం. 9/11/2021 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆర్థిక శుద్ధ పంచమి. పగలు 3:57 వరకు. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10:53 వరకు. మంగళవారం పూట లక్ష్మీదేవిని దర్శించడం వల్ల ఆర్థిక అభివృద్ధి పురోభివృద్ధి పొందుతారు. మేషం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసులుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో మెలకువ అవసరం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. వృషభం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్టాక్ నిల్వల్లో మెలకువ అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ధన వ్యయం మితులు మితంగా వ్యవహరించండి. నూనె మిర్చి కంది వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కలవస్తుంది. మిథునం ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఖర్చులు అదుపు చేయాలని మీ ప్రయత్నం చెల్లించాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సమయం. శాకశక్యంతో లక్ష్యాలు సాధిస్తారు. మీ బ్యాంకుల్లో పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కర్కాటకం వస్త్ర గృహోపకరణాలు బంగారు వాహనాల వ్యాపారులకు లాభదాయకం. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. సంతోషకరమైన వార్తలు ఉంటారు. సింహం ప్రభుత్వ ఉద్యోగులతో విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువులను కలుసుకుంటారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హామీలు చెక్కుల జారీలో ఏకాగ్రత అవసరం. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. కన్యా ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు సహోద్యోగులు లబ్ధి పొందుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. తుల బ్యాంకింగ్ రంగాల వారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితుల ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అసాధ్యం అనుకున్న వ్యవహారం సునాయాసంగా సానుకూలంగా అవుతుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. వృశ్చికం స్త్రీలకు కళ నరాలకు సంబంధించిన చికాకులు అధికం. సభలు సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. సహకార సంస్థలు యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. పాత మిత్రులను కలుసుకుంటారు. ధనుస్సు అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. శ్రీవారు శ్రీమతితో ప్రయాణాలు సంభాషణలు అనుకూలిస్తాయి. నిశ్చింతగా ఉండండి. మీ సమస్యలు ఇబ్బందులు అవే సర్దుకుంటాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మకరం వస్త్ర ఫ్యాన్సీ స్టేషనరీ మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. పత్రికా ప్రైవేట్ సంస్థల్లోని వారికి పురోభివృద్ధి. పాత సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీలకు ఆహార ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. దూర ప్రయాణాల్లో మెలకువ అవసరం. కుంభం సొంతంగా వ్యాపారం చేయాలని మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఖర్చులు రాబడికి మించడంతో చేబద్దులు స్వీకరిస్తారు. మీ బాధ్యతలు పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులు దూరం అవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. మీనం పారితోషికాలు అందుకుంటారు. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. శ్రీవారు శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకు అవసరం. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ధన్యవాదాలు.